బోలాశంకర్ మూవీకి పోటీగా రిలీజ్ అయిన జైలర్ మూవీ హిట్ టాక్తో దూసుకెళ్తోంది అయితే సినీ ప్రియులందరూ అభిమానులు మరియు మన సూపర్ స్టార్ మూవీపై ఇంట్రెస్ట్ చూపే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అన్నమాట చిరంజీవి గారి కెరీర్లోనే వరస్ట్ అండ్ డిజాస్టర్ మూవీగా పేరొందిన ఆచార్య మూవీ ఎన్విరాన్మెంట్ ఇప్పుడు బోలాశంకర్ మూవీ దగ్గర మనం చూడొచ్చు మూవీకి అబౌవ్ యావరేజ్ అని టాక్ వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి దారుణమైన వసూలను చూడాల్సి వస్తుందో మూవీకి పెట్టిన బడ్జెట్ అయినా వస్తుందో రాదో అని చిత్ర యూనిట్ అయితే చాలా అనమాట ప్రజెంట్ అయితే శంకర్ నిర్మాత అయిన అనిల్ సుంకరా గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకోవడం జరుగుతుంది ఇంతకుముందు ఏజెంట్ మూవీతో గట్టిగా కోలుకోలేని దెబ్బతిన్న అనిల్ శుంకరా గారు ఈసారి ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవి గారి బోలాశంకర్ మూవీతో గట్టిగా హిట్ కొట్టేసి తన నష్టాలను పూర్తి చేసుకుందామని అనుకున్నారనమాట ఏజెంట్ మూవీ మరియు ఈ బోలాశంకర్ మూవీనే కాదు గతంలో అనిల్ సుంకరా గారు నిర్మించిన ప్రతి ఒక్క మూవీ బాక్సాఫీస్ వద్ద భారీగా నష్టాలు మిగిల్చాయని కొన్ని కథనాలు అయితే వస్తున్నాయన్నమాట ఇక ఈ బోలాశంకర్ మూవీలో చివరి తొంభై నిమిషాలు నెక్స్ట్ లెవెల్ అని టాక్ అయితే వినిపిస్తుంది ఈ నెక్స్ట్ లెవెల్ టాక్ వినిపించిన తొంభై నిమిషాల కోసమైన ప్రేక్షకులు సినిమాని సందర్శిస్తారా ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్